అత్త సిరి, ఎన్ని రోజులైంది నిన్ను ఇలా ఆనందంగా చూసి. ఇంత తొందరగా నువ్వు ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుంటావనుకోలేదమ్మా. ఇంత సున్నితమైన మనసున్న నీకు ఈ మనుషులతో కలిసిపోవాలంటే చాలా సమయం పడుతుందనుకున్నాను. కానీ నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. అత్త, జరిగిన గీ పెళ్లి నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ గీ ఇల్లన్నా గీ మనుషులన్నా నాకెప్పుడూ ఇష్టమే. అయినా నా వల్ల మీరంతా ఎందుకు బాధపడాలి? నేనెందుకు బాధ పెట్టాలి? అయ్యో, కాలేజ్ టైం అయిపోతుంది. రే, తొందరగా లేచి రెడీ అవ్వచ్చు కదా, లేట్ చేయడం లేట్ అయిందన్నా. నాని, ఇదిగో రా లంచ్ బాక్స్. అమ్మా, నాకు లంచ్ బాక్స్ ఇచ్చావు సరే, ఇంకా పాలు ఇవ్వలేదు. అయ్యో, ఉండ్రా, ఇప్పుడే తీసుకొస్తాను. నాని, ఇగో పాలు తీసుకో. థ్యాంక్స్ సుదినా. నాకెందుకు థ్యాంక్స్ చెప్తావు బావా, కాఫీ తీసుకోండి. భరత్, ఇలా రా, ఇదిగో కాఫీ తీసుకో. భరత్, కాఫీ ఎలా ఉందిరా? అదేంటి వదినమ్మా, కొత్తగా అడుగుతురా? నీ చేతి కాఫీ బాగుండకుండా ఎలా ఉంటుంది? చాలా బాగుంది. రే, ఆ కాఫీ పెట్టింది మీ వదినమ్మ కాదురా, నీ భార్య. రే భరత్, ఏంట్రాది? రే భరత్, ఎందుకు ఇలా కప్పు పడేశావు? అమ్మ చేత్తో ఇస్తే అది విషమైన అమృతమే, కానీ కొందరు చేత్తో ఇస్తే అది అమృతమైన విషమే అవుతుంది వదినమ్మ. ప్రతి మనిషికి ఒక టైం అంటూ వస్తుంది. ఆ రోజు నేనేంటో చూపిస్తాను వదినమ్మా. రే భరత్, భరత్, రే సిరి, సిరి, సిరి. కడుపు నిండాలంటే ఎవరి చేతి ముద్దు తిన్నా సరిపోతుందిరా, కానీ మనసు నిండాలంటే మాత్రం అమ్మ చేతి ముద్దే తినాలి. అమ్మ వదినమ్మ అన్నం పెట్టగలుగుతారేమో కానీ అన్నీ ఇవ్వలేరు. వాళ్ళు ఇవ్వలేనిది పెళ్ళం మాత్రమే ఇవ్వగలిగేవి కొన్ని ఉంటాయి. అవి లక్ష్మణ్కి రుచి చూపించి నేనే సర్వస్వం అని లక్ష్మణ్తో అనిపించుకోవాలి. ఏంటి సార్, ఎక్కడికో రెడీ అవుతున్నారు? ఒక్కదాన్నే ఉంటే నాకు బోర్ కొడుతుంది. దానికెందుకు బాధపడటం? ఇంటి పనిలో వదినమ్మకి హెల్ప్ చేయి, ఇట్టే టైం గడిచిపోతుంది. చాలా గొప్ప సలహా ఇచ్చావులే, కానీ నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవా? షాప్కి వెళ్ళి 4 రోజులైంది, ఈరోజైనా వెళ్ళాలి. అంటే నన్ను ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి షాప్కి వెళ్తావా? నిన్నేమన్నా అడవిలో వదిలేశానా? ఇంట్లోనే కదా. అంతేగాని నాతో ఉండంటావు అంతేగా? నేను నీతో ఉండడం కుదరదు శైలు. వీలైతే నువ్వు నాతో వచ్చేసే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు షాప్కి నువ్వెళ్ళడమే నాకు ఇష్టం లేదంటుంటే నన్ను రమ్మంటావేంటి? వచ్చి ఏం చేయాలి? నీతో పాటు పొట్లాలు కట్టి పుట్నాలు అమ్ముకోవాలా? అయితే ఉండిపో. అసలు నేనంటే లెక్కే లేదు నీకు. నేనెవరో తెలుసా? నువ్వెవరైనా సరే ఇప్పుడు ఇంటి కోడలివి, ఈ ఇంటి బరువు బాధ్యతలు పంచుకోవాల్సిందానివి, గుర్తుంచుకో. లక్కీ, ఆగు, అంత చులకనైపోయినా నేనంతలా వెళ్ళొద్దు అని చెప్తుంటే
వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? అసలు షాప్కి వెళ్ళకపోతే ఏంటంట? ఏవో కొంపలు మునిగిపోతాయి అన్నట్టు, ఏదో నీకోసం అక్కడ మినిస్టర్ వెయిట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తావేంటి? పిచ్చి శైలు, నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలీదు. మా షాప్కి వచ్చే అమ్మాయిలు వస్తువులు కొనడానికి రారు, నన్ను చూడటానికి, నాతో మాట్లాడడానికి వస్తారు. ఏంటి, ఇప్పుడు నాకు నీతో పెళ్ళయిందని తెలిసి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో పాపం. పద వెళ్దాం, నేను నీతో వస్తాను. ఈరోజు వాళ్ళ సంగతి ఏంటో తేల్చేద్దాం. అయ్యో శైలు, నువ్వు నాతో ఆవేశపడి వస్తే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వచ్చి తీరుతాను, వాళ్ళ కళ్ళల్లో కారం కొడతాను. నిన్ను నేను తప్ప ఇంకెవ్వరూ చూడడానికి వీల్లేదు. నువ్వు నాకే సొంతం, నువ్వంతా నాకే సొంతం. కాదని నువ్వు కూడా ఎవరినైనా చూసావో కళ్ళు పీకేస్తాను. కూల్ శైలు కూల్. చూడు, ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా లవర్వి, నువ్వే నా భార్యవి, ఓకేనా? ఏదో నిన్ను కాస్త ఉడికిద్దామని అలా చెప్పానంతే. అంతే కదా, ముమ్మాటికి అంతే. నేను షాప్ నుంచి వచ్చేదాకా నీ పేరే మరాడిస్తూ ఉంటాను, ఓకేనా? అలారా దారికి. సరే వెళ్ళొస్తాను. నా మామూలు నాకు ఇచ్చేసి వెళ్ళు. ఇప్పుడా? వద్దొద్దు. ఏం కాదు, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం, ఇవ్వు. వద్దు శైలు, ఇప్పుడు టైం కూడా లేదు, వెళ్ళాలి. ఏయ్, ముద్దు అంటే వద్దంట వెంటయ్యా బాబు. నీకు ధైర్యం లేదంటే చెప్పు, నేనే ఇస్తాను. శైలు ప్లీజ్ వద్దు. వద్దా? అయితే ముద్దు పెట్టు. తప్పదా తప్పదా తప్పదా.